రే నాన్నా ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికైనా చెబుతావా? సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ కి. సెకండ్ ఇన్నింగ్స్ హౌసా అంటే? ఓ నువ్వు సినిమాలు చూడవు కదా, సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్, అంటే నీలాంటి ఏజ్ అయిపోయిన ముసలాలు ఉండే ఆశ్రమం. నా వల్ల ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది కాదు డాడ్, ఇబ్బందులు అనాలి. నాట్ ఓన్లీ వన్, యూఆర్ క్రియేటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అరే డైలీ ఏదో ఒకటి పగల కొట్టేస్తుంటావు, ఇంకేవో పిచ్చి పనులు చేస్తుంటావు. అరే ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్దామంటే మిమ్మల్ని తీసుకెళ్ళలేము, అలాగని ఒంటరిగా వదిలిపెట్టలేము. బికాస్ యువర్ పేషెంట్, పైగా మతిమరుపు. నీ మతిమరుపు వల్ల మొన్న నీరు అనుకొని మా బెడ్రూమ్కి వచ్చావు, అప్పుడు నా వైఫ్ శారీ మార్చుకుంటుంది. చూసావుగా ఎంత పెద్ద గొడవ జరిగిందా? ఛా, ఇప్పుడు తను అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లోంచి వెళ్తే గానీ తన ఇంటికి రానుంటోంది, ఏం చేయమంటావు? అంటే నేను ఇంట్లో ఉండడానికి ఏమాత్రం కుదరదంటావా? మరి అదే కదా చెప్తోంది, నువ్వున్నారు మా బ్రదర్ ఇళ్ళకి ఇచ్చేసాను, వాడు బీటెక్ కోర్స్ చేయడం కోసం అడేపడికి వచ్చేసాను. మన అపార్ట్మెంట్ కింద రూమ్ ఉంది కదరా, అందులో ఉంటానరా? అక్కడలా ఉంటావు డాడ్, అక్కడ వాచ్మెన్ అండ్ సర్వెంట్స్ ఉంటున్నారు కదా. పోనీ స్టోర్ రూమ్లో? స్టోర్ రూమ్లోనా? అంటే సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? నా నెత్తి మీద పెట్టుకోవాలా? పోనీ కింద కుక్క ఉండే రూములో. డాడ్ ఇట్స్ నాట్ డాగ్, ఇట్స్ జిమ్మీ. అరే అది దాని స్పెషల్ రూమ్ డాడ్, అందులో ఎలా ఉంటా? బావుమరిది పని మనుషులు, కుక్క ఉండడానికి ప్లేస్ ఉంది, ఈ తండ్రి ఉండడానికి ప్లేస్ లేదన్నమాట. డాడ్ యు నో వన్ థింగ్, ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, సెపరేట్ కాటేజ్, కాట్, టీవీ, ఫ్యాన్, ఏసీ, హైజీనిక్ ఫుడ్, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది డాడ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఈజ్ ఏ ఓల్డ్ మ్యాన్ హాస్టల్. చాలా చాలా బాగుంటుంది డాడ్, డోంట్ వరీ. కానీ నా మనవడు ఉండడు కదరా. Good, good. Catch, catch. Hey, Chinna. Hey, Chinna. Ekkada unnavu ra? Ikkade unna tatayya. Ee tatayya dorakava? Patko. దిగండి డాడ్. పదండి. నువ్వు పద నాన్న, నేను వస్తాను. మీ నాన్నగారు ఎక్కడ?
మీరు గిరిధర్ రావు గారు కదూ? సార్, మాకు పిల్లలు లేరు. మీ అనాథ శరణాలయం నుంచి ఎవరైనా ఒక బాబును దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. అలాగా, చూసుకోండి. బాబు, ఇలా రానానా? బాబు, నీ పేరేంటి నాన్నా? దిలీప్. ఏం చదువుతున్నావు? ఏం చదవట్లే. నాతో వస్తావా? బాగా చదివిస్తాను. అదేమిటి దిలీప్, ఒక అనాథలా బతకాల్సిన నిన్ను కన్న కొడుకులా చేరతీసి పెంచి ప్రయోజకుని చేస్తే ఆయన్ని ఓ అనాథలా ఈ ఓల్డేజ్కి తీసుకొస్తావా? ఇదెక్కడ న్యాయం అయ్యా? చూడండి సార్, న్యాయాలు చూడడానికి ఇది న్యాయస్థానం కాదు, లైఫ్. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. అలా అని చెప్పి మా డాడీని అనాథలా రోడ్డు మీద పడేయలేదు కదా. మీకు కావాల్సిన మనీ ఇస్తున్నాను, వీలునప్పుడల్లా వచ్చి మా డాడీని చూసి వెళ్తుంటాను. వాట్స్ రాంగ్ ఇన్ దట్? డాడీ, తాతయ్య, డాడీ, తాతయ్య. నానా దిలీప్, నీకు లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు బయలుదేరు. నాకేం ప్రాబ్లం లేదు నాన్న, నువ్వు బయలుదేరు. ఓకే డాడ్. శర్మ గారు, టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్. తాతయ్య, నేను నీతోనే ఉంటాను. నువ్వు లేకుంటే నాతో ఎవరు ఆడుకుంటారు? నా కథలు ఎవరు చెప్తారు? లేదు నాన్న, నువ్వు డాడీతో వెళ్ళు, బాగా చదువుకో. ఇది నేనుండే హాస్టల్ అన్నమాట, ఇక్కడ చిన్నపిల్లలు ఉండకూడదు. ఏ చిన్న, రా వెళ్దాం. నేను నీతోనే ఉంటాను. అరే, చెప్తే వినవండి, రా. పద బాబు, నువ్వు డాడీతో వెళ్ళు. సరే తాతయ్య. తాతయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నేను పెద్ద అయ్యాక మా డాడీని కూడా ఈ హాస్టల్కే పంపిస్తాలే.